హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి అందరికీ, నేను మీ ఝాన్సీ. మరి ఇవాళ మన వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, అదనమాట సంగతి. ఆకు లేని చక్కటి బ్యూటిఫుల్ గోరింటాకుని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను లిక్విడ్ని తయారు చేసి చూపించాను కదండి, అలా లిక్విడ్ అయితే కాదు. అంటే షుగర్ని యూజ్ చేసి లేదా కొబ్బరి చిప్పల్ని ఇట్లాంటి వాటిని ఏమి యూజ్ చేయకుండా ఆకు లేని గోరింటాకుని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా అని చూపించబోతున్నాను. ఇది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియోలో చూసింటే అర్థమైపోతుంది కదా, అట్లుంటుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియో నేను ఇది ఆకులేని లిక్విడ్ని తయారు చేసి చూపించాను అనమాట. అసలు నిజంగా అండి చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అలానే మంచి మంచి లైక్స్ ఇచ్చారు, అలానే నా వీడియోని షేర్ చేశారు, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అందుకని ఈరోజు మరొక మంచి మెహందీని మీకు ఇంట్లో తయారు చేసి చూపించబోతున్నాను అనమాట. మీ అందరికీ నచ్చుద్ది. మరి నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక వీడియో లెంత్ ఎక్కువ చేయకుండా ఆకు లేని చక్కటి బ్యూటిఫుల్ గోరింటాకుని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ముందుగా నేను మెహందీని తయారు చేసుకోవడం కోసం నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి. మనం తయారు చేసుకునే మెహందీకి ఈ నిమ్మకాయలు కూడా అవసరం పడతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గిన్నెలో దాల్చిన చెక్క ఉంటుంది కదండి, మనము మా అన్నిట్లో మసాలాల్లో వాడుతూనే ఉంటాం ఈ దాల్చిన చెక్కని. ఇవి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. దాల్చిన చెక్కని తీసుకున్నాను. ఇవి ఎంత అంత అని క్వాంటిటీ ఏం లేదండి, మనం తయారు చేసుకునే మెహందీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట. అలానే ఇవి ఉంటాయి కదా మనకి లవంగాలు, ఆ లవంగాలని తీసుకున్నాను అనమాట. ఈ లవంగాలు వచ్చేసి ఒక 8-9 వరకైతే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి హెర్బల్ రంగోలీ హెన్నా ఉంటుంది కదా, రంగోలీ హెర్బల్ హెన్నా అనమాట. మీకు ఏ మార్కెట్లోనైనా అవైలబుల్లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఫ్యాన్సీ షాపులో కానీ లేదంటే ఇంకా ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ ఇట్లాంటి వాటిలో మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో అట్లనే మనకి సోంపు గింజలు ఉంటాయి కదండి, ఆ సోంపు గింజల్ని కూడా తీసుకున్నాను. ఈ సోంపుని కూడా తీసుకొని ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ముందు వీటిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి మనం తయారు చేసుకునే మెహందీ కోసం. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందామండి. ఇక్కడ నేను ఒక గాజు బౌల్ని తీసుకున్నాను అనమాట, మనం తయారు చేసుకునే లిక్విడ్ కోసం. ఈ గాజు బౌల్ని అయితే తీసుకోవాలి, ఐరన్ కానీ స్టీల్ కానీ వాడొద్దండి, మనం హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ గాజు బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మెహందీని తయారు చేసుకోవడం కోసం ముందుగా వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ క్వాంటిటీ అనేది మనం తయారు చేసుకునే మెహందీని బట్టి మనము అంటే అందులో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను హెన్న తీసుకున్నా కదా, ఆ హెన్నలో వాటర్ని కలుపుకోవాలి, అందుకని దానికి తగినంతగా వాటర్ని తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ సుమారుగా వాటర్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటర్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క, అట్లనే ఈ లవంగాలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకున్నా, అట్లనే సోంపు కూడా వేసేసిందనమాట. సో ఈ సోంపు కూడా కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీలో వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవద్దన్నమాట, కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందుట్లో నేను టీ పౌడర్ని యాడ్ చేసుకున్నా. ఇది ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, టీ పౌడర్ ఇది అది అని అయితే ఏం లేదు. నేను ఇక్కడ చక్రగోల్డ్ టీ పౌడర్ అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో అస్సలు వేసుకోవద్దు అనమాట. కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే మనకి మనం పెట్టుకునే హెన్న కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట, మీకు వీడియోలో చూపించినట్టుగా. ఇవన్నీ కూడా బాగా మరగనివ్వాలన్నమాట. ఇవన్నీ మనం వేసుకున్నవి ఒక టీ కప్పు సుమారుగా వాటర్లో వేసుకున్నాం కదా, వాటర్ అంతా కూడా పావు కప్పు వచ్చే అంతవరకు కూడా బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతూనే ఉంది, ఇట్లా చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఇట్లా మనము రెడీ చేసుకుంటే చాలు. ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఉంచుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఈ మెహందీని మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ నేను తర్వాత హెన్నాని ఏ విధంగా కలుపుకోవాలనేది చూపిస్తాను. ముందైతే వాటర్ ఇట్లా మరిగి మనకి పావు గ్లాస్ సుమారుగా రావాలన్నమాట ఈ వాటర్ అంతా కూడా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ మనం మరగబెట్టుకున్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలంటే మనం వడకట్టుకోవాలన్నమాట. లోపల అవన్నీ ఉంటాయి కదా, చెక్క సోంపు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని ముందుగా ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకున్నా కదా, అందులో హెన్నాని అయితే వేసేస్తాను.
చేసుకున్నానండి చూస్తున్నారు గా ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ అంతా బాగా మరిగింది కదా ఇప్పుడు ఇలా బాగా మరిగిన లిక్విడ్ ని తీసుకొని ముందుగా మనం హెన్నా పౌడర్ ని తీసుకున్నాం కదా ఈ హెన్నా పౌడర్ లో పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఎక్కువ కాకుండా అలానే తక్కువ లేకుండా కరెక్ట్ గా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా చూసుకొని హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా జారిపోకుండా అలానే మరి తిక్క లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటే మనకి ఈ హెన్నా అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పండుతుంది చేతులకు అనేది మీకు అర్థమవుతదన్నమాట సో ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఈ హెన్నాని తయారు చేసుకోవడం కోసం ఇంట్లో ఉండే ఏ హెన్నానే యూస్ చేస్తూ ఉంటారు ఇట్లానే వస్తుందని సో అట్లా ఎప్పుడు వాడొద్దండి ఈ హెన్నా మళ్ళీ నేను చూపించింది కాకుండా మీరు వేరే తీసుకొచ్చుకున్నారు అనుకోండి హెన్నా హ్యాండ్స్ కి అస్సలు పండదన్నమాట సో మనకి హెయిర్ కి అప్లై చేసుకునే హెన్నాస్ ఉంటాయి అనుసే హెన్నాస్ అట్లాంటివి ఉంటాయి కదా అవైతే అస్సలు యూస్ చేయొద్దు సో ఇక్కడ నేను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం స్క్రీన్ మీద కూడా ఈ హెన్నా పౌడర్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలానే స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు వచ్చేసి రంగోలీ హెర్బల్ హెన్నా అన్నమాట దీని ప్రైస్ కూడా ఎక్కువే ఉండదు 20 నుంచి 25 రూపాయస్ లోపు వచ్చేస్తదన్నమాట ఒకసారి తెచ్చుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా మనం తయారు చేసుకొని ఎంచక్క చేతులకు పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయండి చాలా బాగా పండుతది మీకు నేను వీడియోలో చూపించాను కదా సేమ్ అంతే వచ్చిద్దన్నమాట మళ్ళీ మీరు వేరే తీసుకొచ్చుకొని ఇది మాకు సరిగ్గా పండలేదు అక్క అట్లా అని కామెంట్స్ అయితే పెట్టొద్దండి ఎందుకంటే నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు పర్ఫెక్ట్ గా చేశారంటే నేను చూపించినట్టుగానే మీకు ఈ రంగోలీ హెర్బల్ హెన్నా అనేది కరెక్ట్గా నేను చూపించిన కలర్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి 1 వీక్ వరకు కూడా ఆగుతుంది అనమాట చేతులకి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనం కోన్స్ని యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటారు కానీ కోన్స్ వచ్చేసి చాలా వరకు కెమికల్ని ఎక్కువగా వాడతారనమాట సో మ్యాక్సిమం మనం కొంచెంలో కొంచెమైనా తప్పించుకున్నట్టు ఉంటుంది కదా కెమికల్ నుంచి సో అందుకని ఇక్కడ నేను అంటే నా ప్రయత్నం ఇది నాకు నచ్చిందని చెప్పి మీ అందరికీ షేర్ చేస్తున్నా సో మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నానండి కోన్ కూడా ఇంత కలర్ఫుల్గా కనిపించదు అనమాట సో మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనం చేసుకోవడం కూడా చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మీకు చూపిస్తున్నా కదా ఇక్కడ నేను సో ఇట్లా అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇట్లా తయారు చేసుకున్న దాంట్లో నేను ఇక్కడ నిమ్మకాయలు కట్ చేసేసుకొని వాటి రసం ఉంటుంది కదా ఈ రసంని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా నిమ్మకాయలని సో ఈ నిమ్మకాయలు వచ్చేసి నేనైతే 2 చూపించాను అనమాట ఇక్కడ మీకు అంత కూడా పట్టకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే ఇది మనము చేతులకు పెట్టుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువ లిక్విడ్ ఏమి అవసరం లేదు మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఇక్కడ ఎక్కువ పెట్టి చూపించుతున్నాను అనమాట మీరు ఇంకా చాలా తక్కువ అంటే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ తీసుకున్నా కానీ ఈ హెన్నా పౌడర్ మనకి పర్ఫెక్ట్గా చేతులు 2 చేతులకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువ తీసుకొని చూపించుతున్నా సో ఇక్కడ మీరు ఇట్లా నిమ్మకాయ రసం అంతా కూడా ఇందులో పిండుకోవాలి ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ లిక్విడ్ని కలుపుకుంటూ ఉంటారు కదా సో అప్పటికే సరిపోయింది అనుకొని ఎక్కువ కలిపేస్తారు సో లూజ్ అవుతుంది అనమాట మళ్ళీ మనకు అది పలచగా అవుతుంది మనం పెట్టుకున్నప్పుడు జారిపోయింది అందుకని ఎక్కువ పోయకుండా కొంచెం చూసుకుంటూ కలుపుకోండి ఈ లిక్విడ్ని సో ఇక్కడ వచ్చేసి నేను 1 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా కలుపుతున్నానండి షుగర్ కూడా కలుపుకోవాలి హెన్నా పౌడర్లోనైనా కలుపుకోవచ్చు లేదంటే ఇట్లా మనం లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత అయినా షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా బాగా షుగర్లో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 1 హాఫ్ అవర్ పాటు దీన్ని బాగా పక్కకు పెట్టేసుకొని నాననివ్వాలన్నమాట మనం కలుపుకున్న లిక్విడ్లో మనం వేసుకున్న హెన్నా అనేది బాగా పర్ఫెక్ట్గా నానేంతవరకు కూడా ఇది 1 అవర్ వరకు పెట్టుకోవచ్చు లేదంటే 1/2 అవర్ టైం లేని వాళ్ళు అయితే 1/2 అవర్ వరకు కూడా వదిలేసుకోవచ్చు సో ఇదంతా చేయాలని మీకు అనిపిస్తుందేమో సో మనం చాలా వరకు చెప్పే కదండి కెమికల్ నుంచి కొంచెంలో కొంచెమైనా తప్పించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నా చిన్న ప్రయత్నం అనమాట ఇట్లా కూడా చేసుకోవచ్చు అని మీకు చాలా వరకు తెలుస్తుంది కదా అందుకని అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏముందండి పిల్లలకైనా ఎంచక్క పెట్టుకోవచ్చు సో మనకి ఇంక ఈ లిక్విడ్ 6 మంత్స్ వరకు ఆగాలి అనుకుంటే ఎంచక్క ఇప్పుడు నేను హెన్నా పౌడర్ని కలపకుండా ఈ లిక్విడ్ని మనం ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు అనమాట ఒకేసారి కొంచెం ఎక్స్ట్రా లిక్విడ్ని తీసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు హెన్నా పౌడర్లో వేసుకొని 1/2 అవర్ మూత పెట్టేసి వదిలేసినాం అనుకోండి చక్కగా మనకి ఇది హెన్నా కోన్లో ఉంటుంది కదా మనకి హెన్నా అట్లనే ఇది కూడా తయారవుతుంది అనమాట ఇంకా కోన్స్ చాలా వరకు కెమికలే అనమాట సో ఇదైతే మనం సింపుల్గా ఈజీగా చేసుకునేది ఇక్కడ మీకు చూపించినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదండి నేను ఏమన్నా కెమికల్ కలిపానో చెప్పండి లేదు కదా సో ఇట్లా మనము ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ఈ హెన్నాని ఇక్కడ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక అగ్గిపుల్ల లాంటిది తీసుకోవచ్చు లేదంటే చీపురు పుల్ల లాంటిది లేదా ఇయర్బడ్ లాంటిది ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని ఎంచక్క మనకి నచ్చిన డిజైన్ తోటి ఇది హెన్నాని అయితే పెట్టుకోవచ్చు ఇంకా కావాలి అంటే మనకి కోన్ షేప్లో తయారు చేసుకొని కూడా కోన్ లాగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అనమాట ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లాగా పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న టైంలో కూడా ఇది ఎంచక్క చేసుకొని పెట్టుకోవచ్చు అండి నిజంగా అసలు అందరి చూపులు కూడా మన
చేతుల మీదనే ఉంటే అంత ఎర్రగా వండుతాయన్నమాట సో ఇక్కడ మనం ఇలా తయారు చేసుకోవచ్చు అనేది చాలా వరకు తెలియదండి సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన డిజైన్ అయితే పెంత రాజేస్ అయితే పాపకి వేసి చూపిస్తున్నానండి నా హ్యాండ్స్ కే వేసుకొని చూపిద్దాం అని అనుకున్నా సో నేను ఒక 1 వీక్ కిందట ఈ వీడియో అనేది లిక్విడ్ అనేది తయారు చేసి చూపించానన్నమాట అంటే నా హ్యాండ్స్ కి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ లిక్విడ్ అనేది తయారు చేసి చూపించానండి చాలా వరకు కామెంట్స్ పెట్టారన్నమాట వ్యూస్ అయితే చాలా బాగా వెళ్ళినే సో ఇక్కడ కామెంట్స్ కూడా పెట్టారు చాలా వరకు ఇది ఎక్కువ రోజులు ఆగుతదా తొందరగా పోతదా అట్లా చాలా వరకు చేతులకు ఏమన్నా అవుతదా అని కూడా కొంతమంది కామెంట్ పెట్టారన్నమాట అసలు ఏమీ కాదండి చేతులకి నేనేం పెద్ద పెద్ద కెమికల్ కలిపినవేం చూపించట్లేదు మీకు సింపుల్ గా నేచురల్ ఇంగ్రీడియన్స్ తోటి ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపించడం కోసం మాత్రమే చేసి చూపిస్తున్నానన్నమాట ఏదైనా అయ్యేదైతే ముందు నా హ్యాండ్స్ కిందకు పెట్టుకుంటా చెప్పండి ఏమీ అవ్వదు అలానే నేను చూపించినట్టుగా మీరు చేస్తే మాత్రం 1 వీక్ వరకు కూడా కంపల్సరీ ఈ లిక్విడ్ అనేది ఆగుతదన్నమాట మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా నా హ్యాండ్స్ కి అదనేది ఇంకా పోనే పోలేదన్నమాట సో అట్లా 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా కొత్తగా న్యూ వీడియో అనేది ఇప్పుడు మీకు చూపించే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా సో ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తది కదా నేను 1 వీక్ తర్వాత పెడతాను కాబట్టి కొంచెం లైట్ గా పోతుంది నా చేతులకి సో ఇంకా పోలేదన్నమాట చాలా వరకు వెంటనే పోతదేమోనని కామెంట్స్ కూడా పెట్టారన్నమాట అట్లేం పోదండి మీరు హ్యాపీగా ఆరాంగా ఇట్లా తయారు చేసి పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇది ఇట్లయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అవి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారాగా అడగండి సో నేను రిప్లై పెడతా ఇంకా అంతే కదండి మీకు ఏమన్నా తెలిస్తే కూడా కామెంట్ చేయొచ్చు నాతోటి షేర్ చేసుకోవచ్చు అన్నమాట అంటే ఇంకా ఈ గోరింటాకుని ఎన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నాతోటి షేర్ చేసుకోండి అలానే ఇంకా ఏంటంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట గోరింటాకు బాగా రెడ్డిగా పండాలంటే ఏం చేయాలి అలానే ఇంకా ఎన్ని రకాలుగా ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్న వారైతే అవన్నీ కూడా ఒకసారి చూసేయండి అలానే మంచి మంచి కిచెన్ టిప్స్ రీయూజ్ ఐడియాస్ చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మీరు ఏం చక్క ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట సో మంచి మంచి రీయూజ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి అవన్నీ ఒకసారి చూస్తారని అనుకుంటున్నాను మరి సో నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నేను పాత వీడియో ఒకటి పెట్టాను కదా లిక్విడ్ని తయారు చేసుకోవడం ఎలా అనేది సో దానికైతే మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి అనమాట అలానే లైక్స్ షేర్స్ చాలా బాగా వచ్చాయి ఎక్కువ వ్యూస్ పోయిందనమాట నా ఛానల్లో బాగా వైరల్ అయిన వీడియో అయితే అదే అండి సో ఇంకా అంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నాకు ఈ వీడియో అనేది చాలా బాగా ఎక్కువగా వెళ్ళిందనమాట వ్యూస్ అనేది సో ఎంత బాగా లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా డిజైన్ అయితే వేసి చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక ఈ డిజైన్ కూడా ట్రై చేయండి నాకు పెద్ద పెద్ద డిజైన్స్ అయితే రావన్నమాట సో మీకు చూపించడం కోసం మాత్రం ఇట్లా సింపుల్గా అయితే వేసి చూపిస్తున్నా మీకు ఇంకా ఇక్కడ డిజైన్ రావట్లేదు అనుకుంటే ఎంచక్క మనము గోరింటాకు పెట్టుకుంటాం కదండి గోరింటాకు మనము చందమామ పెట్టి రౌండ్ ఆఫ్ చుక్కలు పెట్టుకొని మళ్ళీ హ్యాండ్స్కి వేళ్ళకి అటు సైడ్ ఇటు సైడ్ అవి పెట్టుకుంటాం కదా అట్లయినా సింపుల్గా మీరు పెట్టుకోవచ్చు ఇట్లా డిజైన్ మోడల్స్ ఏ వేయాలని ఏం లేదు ఇంకా కావాలంటే కోళ్ళలో కూడా వేసుకొని నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఎంత రెడ్ కలర్లో వచ్చిందో సో ఇక్కడ మనం తయారు చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఇన్స్టెంట్గా మనకి మెహందీ అయితే తయారైపోయినట్టే అసలు నిజంగా చాలా బాగుంటుంది నేను ఇన్నిసార్లు బాగుంటుందని చెప్పడం కాదండి మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా లేడీస్ అయితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఆషాఢం వచ్చిందంటే ఇక గోరింటాకు కోసం అయితే అసలు పరుగులు పెడతా ఉంటాం అనమాట ఇది అందరికీ అవైలబుల్లో ఉండకపోవచ్చు అండి గోరింటాకు అనేది సిటీలో ఉన్న వాళ్ళకి తొందరగా దొరకదన్నమాట గోరింటాకు అంతేకాదు మనకి టైం కూడా ఉండదు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా చాలా వరకు జాబ్స్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ గోరింటాకు పెట్టుకొని అది ఆరిందాకా ఉండాలంటే చాలా కష్టం అనమాట సో అంత కష్టపడకుండా నేను లిక్విడ్ని తయారు చేసి చూపించిన పాత వీడియోస్లో అట్లనే ఇప్పుడు ఈ మెహందీని కూడా తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు దీన్ని బాగా ఆరనివ్వాలన్నమాట బాగా డ్రై అయితేనే మనకి ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్స్ మీదకి సో అందుకని ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా టైం లేదంటే ఒక 1/2 అవర్ పాటు ఉన్నా పర్లేదండి కానీ నేను చూపించిన హెర్బల్ హెన్నాన్ మాత్రమే వాడండి మీరు వేరేది వాడి మళ్ళీ అది సరిగ్గా రావట్లేదు అక్క అని మాత్రం కామెంట్ పెట్టద్దు ఫ్రెండ్స్ మరి తప్పకుండా నేను ఏదైతే చూపించానో అదే వాడుకోండి పెద్ద ఖర్చు కూడా లేదు ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకుంటే మనకి చాలా సార్లు వస్తుంది అనమాట ఆ హెన్నా అనేది సో ఇవన్నీ మనకి టీ పౌడర్ కానీ ఇంకా దాల్చిన చెక్క ఇంకా ఇవి అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే కదా అందుకని సింపుల్
సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట సో మీకు చూపిస్తానా మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి మరి సో ట్రై చేసి పిల్లలకి మీరైనా పిల్లలకైనా కాళ్ళకైనా చేతులకైనా ఎంచక్క మంచి బ్యూటిఫుల్ మెహందీని అయితే పెట్టుకోవచ్చు చేతులకి ఫ్రెండ్స్ ఇక ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ లో కూడా వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు నిజంగా కడిగేసిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది కదా వీడియోలో నిజంగా అసలు మనం ఇది ఇంట్లోనే తయారు చేస్తున్నాం అంటే చాలా వరకు ఎవరు నమ్మరండి కానీ ఇంత సింపుల్ గా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకోవచ్చు అన్నమాట నేను ఇంకా ఇవన్నీ వీడియో చేసి మీకు చూపించడం కాబట్టి ఇంత టైం పట్టింది కానీ అసలు ఇంత ఉండదు ప్రాసెస్ అయితే మీరు సింపుల్ గా చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట అంత ఈజీగా ఉంటుంది ఇంకా మనం ఏదైనా ఇంట్లో స్పెషల్ అకేషన్స్ కానీ ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా అట్లాంటప్పుడు కూడా దీన్ని ఎంచక్క పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి అయితే చాలా అందంగా అనిపిస్తాయి మన చేతులు అలానే పిల్లలు కూడా వెంటనే ఇది డ్రై అవుతుంది కాబట్టి గొరింటాకు అంటే కూడా ఇది వెంటనే డ్రై అవుతుంది కదా అందుకని పిల్లలు కూడా ఎంచక్క పెట్టించుకుంటారు అలానే తీసి పడేయకుండా కొంచెంసేపు ఎక్కువసేపు అనేది పిల్లలు ఉంచుకుంటారు అనమాట సో ఇట్లా మనకి ఇబ్బంది లేకుండా ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టుకోవచ్చండి ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కడిగేసిన తర్వాత ఏంటంటే కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది ఒక 3-4 డ్రాప్స్ వరకు అయితే అప్లై చేసుకుంటున్నా ఎందుకంటే ఇట్లా కడిగేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది అంతేకాదు మనకి ఇంకా వారం రోజుల వరకు కూడా కొంచెం కలర్ అనేది పోకుండా అట్లా ఉంటుంది అనమాట అందుకని కొంచెం కోకోనట్ ఆయిల్ని కొబ్బరి నూనె అప్లై చేసుకొని చూపిస్తున్నా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మరి నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా సో ఆ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసేయండి వాళ్ళకు కూడా ఎంత కొంత ఈ వీడియో అనేది కొంచెం హెల్ప్ అవుతుంది కదా సో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై